అంటే హైపర్ థైరాయిడ్ ఉంటే బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. అంటే ఇవన్నీ ఫాస్ట్ అయిపోతాయి కదా, అన్నీ ఫాస్ట్ అయిపోతాయి కాబట్టి బీపీ వస్తుంది. ఇంకా వేరే ఏమన్నా ఇలా హైపర్ అయ్యేటటువంటి ఏ లక్షణాలు ఉన్నా అవన్నీ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే అండి. మరి ఇప్పుడు కొంతమంది థైరాయిడ్ రాగానే మందులు వాడటం స్టార్ట్ చేస్తారు, అలా మందులు స్టార్టింగ్ స్టేజ్లోనే వాడటం మంచిదేనా, ఏదైనా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం కానీ లేకపోతే అట్లాంటివి చేసుకుంటే బెటరా? అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఒక 20 ఇయర్స్ వాళ్ళకి వచ్చింది అనుకోండి, జస్ట్ అప్పుడే ప్యూబర్టీ దాటి కొంచెం పెరుగుతున్న వాళ్ళకి వచ్చింది అనుకోండి, అలాంటి టైంలో అప్పుడే ఇనిషియల్గా స్టార్ట్ అయినప్పుడు వీలైనంత వరకు మనం అప్పుడే మెడిసిన్స్ వైపు వెళ్లకుండా అసలు నేను రావడానికి కారణం ఏంటి అని వాళ్ళు అనాలిసిస్ చేసుకొని రాని కారణం, ఓకే సరే అయోడిన్ సరిగా ఉప్పు సరిగా తినట్లేదా, ఉప్పు కరెక్ట్గా తినట్లేదా, అంటే ఏదన్నా అందులో డిస్టర్బెన్స్ ఉందా, అది చూసుకోవాలి. అది చూసుకొని మనం దాన్ని కొంచెం పద్ధతిగా తినడం అట్లాగా అనమాట. ఇంకోటి ఏంటి, దేనికైనా కానీ మెటబాలిజం కరెక్ట్గా రన్ అవ్వాలి అని అంటే మనకి ఎక్సర్సైజ్ ఉండాలండి బాడీకి, ఏదన్నా కానీ ఎక్సర్సైజ్ కానీ ఇలాంటివి అంటే మూమెంట్ అనేది ఉండాలన్నమాట. కాబట్టి ఆ మూమెంట్ని మనం తీసుకొని రావాలి. సరే ఫుడ్ విషయంలో సాధారణంగా ఆల్కహాల్ కానీ లేకపోతే ఈ స్మోకింగ్ కానీ అవి వాటి యొక్క ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది. మేల్స్ కానీ ఇలాంటి వాళ్ళ విషయంలో ఒకవేళ ఇలాంటివి ఏమైనా ఎక్కువ తీసుకుంటున్నారు అని అంటే వాటిని వీలైనంత వరకు స్టాప్ చేసేస్తే బెటర్ అనమాట. ఇలా కొంచెం చూసుకోవాల్సి వస్తుంది వీటన్నింటినీ. ఆ చూసుకుంటే మనం స్టాప్ చేయొచ్చు ఫస్ట్. లేదు దీని తర్వాత అని అంటే లేదు ఈ అప్పుడు మనం ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు. హోమియోపతిలోనేమో కొంచెం స్లోగా పర్లేదండి, నేను కొంచెం వెయిట్ చేయగలను, కొంచెం ముందుకు వెళ్ళగలను. డాక్టర్ గారు, థైరాయిడ్కి సంబంధించి హోమియోపతిలో ట్రీట్మెంట్ అంటే ప్రాసెస్ అనేది చాలా డిలే అవుతుందా? లేదండి, అంత డిలే ఏం కాదు. చూడండి, అంటే మనం ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు సాధారణంగా వచ్చే వాళ్ళందరూ ఎలా ఉంటారు అని అంటే ఫస్ట్ టైమే థైరాయిడ్ అని తెలుసుకుని వచ్చిన వాళ్ళు ఉండరు. తప్పకుండా ఏదో థైరాక్సిన్ రీప్లేస్మెంట్, థైరాక్సిన్ తగ్గింది కాబట్టి థైరాక్సిన్ లేకపోతే హైపో ఏది ఎల్ట్రాక్సిన్ అని కానీ థైరోనామ్ కానీ ఎంతో కొంత ఎంసీజీ యూస్ చేస్తూ ఉంటారు. ఎంతో కొంత 25 MCG, 50-75 అన్నట్టుగా. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, ఇఫ్ ఇట్ ఈజ్ వాళ్ళకు తొందరగా మనం రిలీఫ్ తీసుకురావాలి అని అంటేనేమో దానికి వేరే అనుకోండి. బట్ మెయిన్గా మనం ఏం చేస్తాం ఈ ట్రీట్మెంట్లో, మెయిన్ ట్రీట్మెంట్ ఈజ్ కాన్స్టిట్యూషనే. కాన్స్టిట్యూషన్ ఏంటి, అసలు ఇది రావడానికి గల కారణం ఏంటి అని మనం కొంచెం అనాలిసిస్ చేస్తాం. అంటే ఓకే, ఇఫ్ ఇట్ ఈజ్ అయోడిన్ డెఫిషియన్సీ నుంచి వచ్చినట్లయితే, కొంతమంది అంటారు మేము ఒక ప్లేస్లో పనిచేసే వాళ్ళం అండి, వేరే ప్లేస్లోకి వచ్చాము, ఆ తర్వాతనే మాకు ఇట్లా వచ్చిందంటే మేబీ ఆ వాటర్ రిలేటెడ్ కానీ ఇట్లాంటివన్నీ మనం చూసుకొని దానికి సజెషన్ ఇచ్చేసి ఆ రిలేటెడ్ సప్లిమెంట్స్ తీసుకోండి అని చెప్తాం ఒకటి. లేదండి మనకి అసలు పెద్దగా రీజన్ ఏం దొరకట్లేదు అంటే కాన్స్టిట్యూషన్గా, కాన్స్టిట్యూషన్ అంటే వాళ్ళ మైండ్ అండ్ బాడీ అవన్నీ స్టడీ చేసేసి వాళ్ళ కాన్స్టిట్యూషన్ కోసం అన్నట్టుగా మెడిసిన్ ఇవ్వడం. మెడిసిన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే టక్న వాళ్ళు ఆల్రెడీ ఏదో 50 MCG వాడుతున్నారనుకోండి, దాన్ని స్టాప్ చేయించమన్నమాట. తప్పకుండా అది మీరు దాన్ని కంటిన్యూ చేయండి, దానితోపాటు కానీ మనం కాన్స్టిట్యూషన్గా మనం మెడిసిన్ ఇస్తున్నాం, పెద్దగా చేంజెస్ ఇప్పటికిప్పుడే రావు, కొంచెం మీరు వాడుతూ ఉండండి అనేసి. ఒక 4 రోజుల తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఏదైతే కొన్ని మేజర్ సింప్టమ్స్ ఉంటాయి కదా, అవి తగ్గాయా లేదా అని చూసుకుంటాం అన్నమాట. అంటే జనరల్గా ఏంటంటే వాళ్ళు థైరాయిడ్ వాళ్ళ ట్యాబ్లెట్ వాడుతున్నారు, దాంతోపాటు మన మెడిసిన్ కూడా వాడుతున్నాడు, కానీ వాడుతున్నప్పటికీ కూడా వాళ్ళలో కొన్ని ఉంటాయి కదా లక్షణాలన్నీ వచ్చింటాయి, వెయిట్ ఇంక్రీజ్ అయిపోయి ఉండడము, పఫీ ఫేస్ ఉండడము, ఇలాంటివన్నీ లక్షణాలు ఉంటాయి, స్టిఫ్నెస్ జాయింట్స్ ఉండడము, స్టిఫ్నెస్ మజిల్స్ ఉండడము, స్లీపీగా ఉండడము. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఇవన్నీ ఏవైతే లక్షణాలు ఉన్నాయో ముందు మనం మేజర్ సిస్టమ్స్లో ఉన్న లక్షణాల గురించి అడుగుతాం అన్నమాట. ఏమండి మీకు స్లీప్ ఎలా ఉందండి, మరి ఇంతకుముందు డ్రౌజీగా ఉండేది కదా, ఇప్పుడు కొంచెం పద్ధతిగానే ఉందా అని అడుగుతాం అన్నమాట. ముందు అలాంటి సింప్టమ్స్ తగ్గాలి. ఓకే, ఆఫ్టర్ దట్ న్యూరలాజికల్గా లేదండి ఇంతకుముందు మాకు బాగా స్టిఫ్నెస్ పెయిన్ ఉండేది అండ్ కొన్ని తిమ్మిర్లు అట్లాగా వచ్చేవి అంటే సరే ఇప్పుడు ఎలా ఉంది, మరి అవి ఎలా ఉన్నాయన్నట్టు. తర్వాత మేము నర్వస్ సిస్టమ్కి సంబంధించిన సింప్టమ్స్ గురించి అడుగుతాం, అవి ఎంతవరకు తగ్గాయి అనేసి. ఆ తర్వాత ఇలాగే హార్మోన్స్కి సంబంధించినటువంటి సింప్టమ్స్ ఏమన్నా వాళ్ళకి ముందున్నట్టయితే, ఎక్కువ మందికి మెన్సెస్ రిలేటెడే ఉంటాయన్నమాట, పీసీఓడి వచ్చిందండి, ఏదో హార్మోనల్ ఇంబ్యాలెన్స్, కాబట్టి హార్మోన్స్కి సంబంధించిన ఇంబ్యాలెన్స్ ఎలా ఉంది, ఇలాగా ఒక్కొక్క సిస్టమ్కి సంబంధించిన లక్షణాలను ఒకసారి చూసుకొని వాటిలో కొంచెం పర్వాలేదు బాగానే ఉంది అని అనిపిస్తే అప్పుడు మేము చెప్తాం 3-4 మంత్స్ తర్వాత సరేనండి మళ్ళీ టెస్ట్ చేయించండి. ఈసారి టెస్ట్ చేయించేటప్పుడు ఎట్లా చెప్తామనంటే, మీరు ఒక 2 డేస్ కోసం అసలు ఆ వేసుకుంటున్నటువంటి ట్యాబ్లెట్ ఏదైతే ఉందో 50 MCG చేసుకుంటున్నారు కదా, దాన్ని టోటల్గా స్టాప్ చేసి 2 రోజులు వేసుకోకుండా 3వ రోజు వెళ్ళి బ్లడ్ ఇవ్వండి అని చెప్తామన్నమాట. ఆ 3వ రోజు వాళ్ళు బ్లడ్ ఇచ్చినప్పుడు జనరల్గా థైరాయిడ్ అనేది కంట్రోల్లో ఉందా లేదా అనేది ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉండి టెస్టులు చేయించుకోవాలి జనరల్గా అంటూ ఉంటారు కదా. మనం ట్యాబ్లెట్ వాడుతూ ఉంటే తప్పకుండా కంట్రోల్లో ఉంటుందండి. కాబట్టి మేమేం చెప్తామంటే, ఇప్పుడు మీరు ఒక రోజు కోసం స్టాప్ చేస్తేనే అది ఫ్లక్చువేట్ అవుతుంది. ఓకే, అలాగే ఒక రోజు కోసం కరెక్ట్గా వేసుకున్నారంటే మళ్ళీ నార్మల్కి వస్తుంది. అంటే ఆ MG సరిపోతుందా లేదా అనేది తెలియాలంటే కరెక్ట్గా వాడుతూ ఉన్నప్పుడు టెస్ట్ చేయించవచ్చు. కానీ మేమేం చేస్తాం, 2 డేస్ వేసుకోకుండా మీరు వెళ్ళి టెస్ట్ చేయండి అని చెప్తాం అన్నమాట. అయినా నార్మల్ వచ్చింది అనుకోండి, ఓహో అనంటే
మన మెడిసిన్ కొంతవరకు దాన్ని బెటర్ చేసింది, అంటే థైరాయిడ్ అనేది కొంచెం మళ్ళీ అంటే ఏదో ఆటోఇమ్యూనిటీ అనేది కొంతవరకు మనం తగ్గించగలిగాము. ఇప్పుడు ఏం చేస్తాం అంటే, సరేనండి ఇప్పుడు మీరు 50 mcg వాడేవారు కదా, ఇప్పుడు మనం 25 mcg వాడదాము అని చెప్తాం అనమాట. అలా రెండు రన్ చేస్తూ ఉంటాం. మళ్ళీ ఒక 2 ఎక్కువ కాలం ఆగకుండా 1 మంత్లోనే మనం చేస్తాం. తర్వాత హలో, హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది నిజాంపూర్ అండి. పేరు చెప్పండి. అనురాధ. అనురాధ గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి. చెప్పండి. అమ్మగారు 11 సంవత్సరాలండి. అయితే ఆమెకు హార్మోన్ ప్రాబ్లం ఉంది. ఒకసారి థైరాయిడ్ అని కొంచెం ఉన్నదని 25 mg టాబ్లెట్ వాడమని చెప్పింది. ఓకే. అయితే ఆ తర్వాత మళ్ళా కొన్ని రోజుల తర్వాత టెస్ట్ చేసి ఏం థైరాయిడ్ లేదని వచ్చింది. ఓకే. అయితే ఆమెకు హార్మోన్ ప్రాబ్లం, ర్యాష్ లెక్క రావడం, అట్లా ఇబ్బంది పడుతుంటది పాప, కడుపులో నొప్పి అనడం. ఓకే. ఇట్లాంటి ఏమి ఇబ్బందులు వస్తాయి కానీ మళ్ళా థైరాయిడ్ అయితే ఏం లేదని టెస్ట్ చేస్తే థైరాయిడ్ అని దాకా అయితే థైరాయిడ్ ఉన్నదని రాదు. అయితే మీరు థైరాయిడ్ కోసం టాబ్లెట్ వాడుతున్నప్పుడు, వాళ్ళు 25 mcg ఇచ్చారు కదా, అది వాడుతున్నప్పుడు ఈ లక్షణాలు ఏమన్నా అంటే అంత బాగానే ఉండేదా, ఈ ర్యాష్ అట్లాంటివన్నీ ఏం లేకుండా అంత మంచిగానే ఉండేదండి? ఓకే. కానీ కొంత టైం తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తే థైరాయిడ్ అనేది లేదు అని తెలిసింది. అప్పుడు టాబ్లెట్ స్టాప్ చేసేసారా? లేదండి. అని అంటే చూడండి, నేను అదే చెప్తున్నాను, ఒకవేళ మనం టాబ్లెట్ వాడుతున్నట్టయితే తప్పకుండా అది నార్మలే చూపిస్తుంది. అలాగని మనం టక్కున టాబ్లెట్ స్టాప్ చేయకూడదు, కొంచెం చూసుకొని చేయాల్సి వస్తుంది అనమాట. అంటే కరెక్ట్గా చూసుకొని చేయాల్సి వస్తుంది అనమాట. ఒకవేళ టాబ్లెట్ వాడితే బాగుంటుంది అని అంటే టాబ్లెట్ వాడుతూ ఉండి, లేదు దీన్ని ఈ విధంగా కాదండి నేను టాబ్లెట్ వాడదలుచుకోలేదు కానీ నాకు పూర్తిగా తగ్గాలి అని అనుకుంటే మాత్రం మీరు ఆ టాబ్లెట్ వాడుతూనే హోమియోపతి స్టార్ట్ చేసి మెల్లగా మనం పూర్తిగా టాబ్లెట్ని తీసేసేయచ్చు. కొంత టైం తర్వాత హోమియోపతి మెడిసిన్ కూడా స్టాప్ చేయొచ్చు అనమాట. చిన్న ఏజ్ అమ్మాయే కాబట్టి మనకు బాగా అంటే ఇప్పుడిప్పుడే పెద్దగా అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఆ సమస్యని పూర్తిగా క్యూర్ చేసే అవకాశం ఉంటుందండి.